హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్రమ్ సత్యవోల్ ఈరోజు మనం మన ఇంట్లో దొరికే వస్తువులతోనే రూమ్ ఫ్రెషర్ అంటే ఓడర్నిస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవడంలో ఈ వీడియోలు అయితే చూడబోతున్నారండి మనం బాత్రూమ్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్ చేసినా కొన్ని కొన్నిసార్లు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి బ్యాడ్ స్మెల్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మనం మార్కెట్లో నుంచి ఇలాంటి ఎయిర్ ఫ్రెషర్స్ అనేవి తీసుకొచ్చి మనం వాష్రూమ్లో పెడుతుంటాము థర్టీ డేస్ అని అందులో ఇస్తారు కానీ మనం ఫిఫ్టీన్ డేస్కి ఆ స్మెల్ అనేది పోతూ ఉంటుంది అలాగే మనం ఒడోనిల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాము ఇవి వాష్రూమ్లో పెట్టగానే మనకి తొందరగా మెల్ట్ అనేది అయిపోతుంది ఒడోనిల్స్ వచ్చేసరికి ఇలాంటివి కొనడం వల్ల మనకి ఒక్కొక్క ఈచ్ ప్యాక్ వచ్చేసరికి సెవెంటీ టు ఎయిటీ అలాగ ఉంటాయి ఈచ్ ప్యాక్ వచ్చేసరికి సో ఇలాంటి మనం ఇంట్లోనే అయితే ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చండి బయట కొనకుండా ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఫస్ట్ ఒక బౌల్లో కర్పూరం అండి ముద్ద కర్పూరం అయినా తీసేసుకోవచ్చు ఇది ఇలాంటివైనా తీసేసుకోవచ్చు కానీ మనకి కర్పూరం అనేది కొద్దిగా పవర్ ఎక్కువ ఉన్నదే అంటే ఎక్కువ మంచి క్వాలిటీ ఉన్నదే తీసుకోవాలి జస్ట్ కర్పూరాన్ని ఒక్క జస్ట్ ఇలాగ అంటేనే అవి స్మాష్ అయిపోతాయండి టెన్ అయితే తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి కర్పూరం అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో జవాది పౌడర్ యూజ్ చేస్తున్నాను జస్ట్ లిటిల్ కండి జవాదీ పౌడర్ లేని వాళ్ళు కంఫర్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ స్ప్రే ఉంటే ఆ స్ప్రే అయితే యూజ్ చేయండి నా దగ్గర ఇది ఉంది సో ఇది అయితే నేను వేస్తున్నాను జస్ట్ డైరెక్ట్గా అయితే అందులో స్ప్రే చేయబాకండి ఎందుకంటే ఆ స్ప్రేకి మనకి పౌడర్ అంతా కూడా బయట పడిపోతుంది కాబట్టి ఇలా జస్ట్ ఒక క్యాప్లో అయితే వేసేసుకున్నాను జస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి అలాగే ఇందులో టూ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి మనకి ఇంట్లో వాడతాం కదండీ తినే సోడా అంటారు దాన్ని టూ స్పూన్స్ అయితే వేసానండి ఈ బేకింగ్ సోడా మనకి స్మెల్ అనేది ఎక్కువ రోజులు రావడానికి అయితే యూజ్ అవుతుంది అలాగే మనకి జవాది పౌడర్ వేసాం కదా అది కూడా మంచి స్మెల్ అయితే ఇస్తుంది ఈ పర్ఫ్యూమ్ కూడా మనకి ఇందులో కూడా మళ్ళీ ఒకసారి పర్ఫ్యూమ్ ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఎలాంటి పర్ఫ్యూమ్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్నదైతే యూస్ చేస్తున్నాను ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది గ్లూ అండి మనం పేపర్స్కి పిల్లల బుక్స్కి పెడుతుంటాం కదా అలాంటి గ్లూ అయితే వేసుకున్నాను ఇది జస్ట్ ఫైవ్ రూపీస్ అండి ఇది మొత్తం పట్టేసింది నాకు ఫెవికాల్ అయితే యూస్ చేయొద్దండి ఈ గ్లూవే వేసుకోవాలి ఈ ప్యాక్ మనకి స్టిక్కీ అవడం కోసం గ్లూనైతే యాడ్ చేస్తున్నాను మళ్ళీ కొద్దిగా సరిపోకపోతే ఇంకొద్దిగా వేసి యాడ్ చేస్తున్నాను ఇందులో మనము కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటుంది కదండి అది ఇది ఆప్షనల్ అండి కలర్ బాగుంటుంది కదా అని నేను వేస్తున్నాను సో అది మీ చాయిస్ అండి అది వేసుకోవడం వేసుకోపోవడం అనేది చూసారా ఇప్పుడు ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫైవ్ రూపీస్ది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు దీనికి ఎక్కువ మనం కాస్ట్ కూడా పెట్టక్కర్లేదు ఇలాగ మనకి సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి నెక్స్ట్ ఇది ఒక దాంట్లోకి అయితే వేసుకోవాలి కాబట్టి నేను ఆన్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఎలాంటివి ఉంటే స్టీల్ బౌల్స్ ఉంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొబ్బరి నూనె ఉంటుంది కదా అది అప్లై చేసుకొని లోపల అయితే రాసుకో ఇలా వేసేసుకోవాలండి మనకి ఈవెన్గా అది అనేది స్ప్రెడ్ అవ్వాలి ఒక వైపు ఎక్కువ తక్కువ అనేది లేకుండా అయితే వేసుకోవాలండి ఇందులో మనం కర్పూరం యాడ్ చేసాము కర్పూరం యాడ్ చేయడం వల్ల మనకి బాత్రూంలో మంచి ఒకలాంటి లాంటి అయిన స్మెల్ అనేది వస్తుంది బొద్దింకలు చీమలు దోమలు ఇలాంటివి ఏమీ రాకుండా అయితే మనకి హెల్ప్ అవుతుందండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదండి మనకి బయట పెట్టేసుకుంటే ఒక వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా సిల్కాన్వి తీసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇవే కాదండి సోప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ సిల్కాన్వి స్టీల్ వాటిలో వేసుకుంటే మాత్రం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఆ ప్యాక్ అనేది మనం అందులో వేసుకోవాలి చూసారా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలాగా ఒక బౌల్లో అయితే నేను వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఓడోనిల్స్ ఓల్డ్ ఉంటుంది కదండి అది తీసుకొని దాంట్లో అయితే అది పెట్టేస్తాను లేదు అనుకుంటే మీ దగ్గర అది లేదు నెట్టెడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా నెట్టెడ్ బ్యాగ్స్లో ఈ ఓడోనిల్స్ని పెట్టుకుంటే కూడా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది మనకు అసలు అరౌండ్ టూ టూ త్రీ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుంది మెల్ట్ కూడా అంత త్వరగా అవ్వదు ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా స్మెల్ అంతగా రావట్లేదు అనుకుంటే ఇప్పుడు ఏదైతే మనం యాడ్ చేసామో పర్ఫ్యూమ్ ఆ పర్ఫ్యూమ్ మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ అయితే మనకి ఉంటుందండి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్యాక్స్ అయితే నేను తీసుకున్నానండి ఇవి మనకి ఎక్కువ రోజులు అయితే రావట్లేదు అండ్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది దీనికి ఆల్టర్నేటివ్గా ఏదన్నా చేద్దాము అనేది ట్రై చేశాను నాకు నేను అరౌండ్ త్రీ టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానండి ఫస్ట్ ఏ వీడియో అయినా నేను ట్రై చేసిన తర్వాత నేను మీకు షేర్ చేయాలనుకుంటానండి నాకు యూజ్ అవుతూనే మీకు కూడా యూస్ అవుతుందని అనుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెడ్ కలర్లో ఉంటుంది అండ్ ఒకసారి నా వీడియోస్ చూడండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి